నిన్న కేసీఆర్ మరోసారి మోడీపై బీజేపీపై విరుచుకుపడ్డాడు. అందులో ఆయన చాలా సీరియస్ అలిగేషన్ చేయడము, పొలిటికల్ స్టేట్మెంట్స్ ఇవ్వడము ఇదంతా కెత్తు. కానీ కొన్ని నిర్దిష్టమైనటువంటి అంశాలు ఆర్థిక రంగం పైన లేవనెత్తారు. ఈ ఆర్థిక రంగం పైన లేవనెత్తిన అంశాలకైతే ఖచ్చితంగా మోడీ సర్కార్ నుంచి సమాధానం కావాలి. కేసీఆర్ చెప్పిండు కదా అని అది నిజం అవును, నిజం కాకుండా పోదు. కేసీఆర్ చెప్పకపోతే మరో రకంగా ఉండదు. కేసీఆర్ చెప్పినా ఎవరు చెప్పినా ఆర్థిక గణాంకాలైతే దేశం ముందున్నాయి. ఈవెన్ కేసీఆర్ కూడా కేంద్ర ప్రభుత్వ గణాంకాలను టంకిస్తూనే చెప్పాడు. అందువల్ల కేసీఆర్ చెప్పడము, కేసీఆర్ చెప్పే అర్హత ఉందా అనే పొలిటికల్ క్వశ్చన్ బీజేపీ నుంచి కాంగ్రెస్ నుంచి రావడము వీడి జోలికి నేను వెళ్ళడం లేదు. కానీ రేజ్ చేసిన అంశాలు ఏంటి? ఇప్పుడు ఉదాహరణకు ఎకానమీలో రూపాయి పతనం అవుతోంది. నరేంద్ర మోడీ 2014 ముందు తన ఎన్నికల ప్రచార ఆయుధంగా రూపాయి పతనాన్ని వాడుకున్నాడు. 2013 రూపీ షార్ప్గా డిక్లైన్ అయింది. అప్పుడు నరేంద్ర మోడీ శ్రీలంక రూపాయి పడిపోవడం లేదు, బంగ్లాదేశ్ రూపాయి పడిపోవడం లేదు, పాకిస్తాన్ రూపాయి పడిపోవడం లేదు, భారతదేశం రూపాయి మాత్రమే ఎందుకు పడిపోతుంది అని ప్రశ్నించారు. సరిగ్గా ఇదే ప్రశ్న కేసీఆర్ అడిగాడు కదా, ఇదే ప్రశ్న ప్రతిపక్షాలు అడుగుతున్నాయి కదా, ఇదే ప్రశ్న అనేక మంది స్వతంత్రంగా ఆలోచించే ఆర్థికవేత్తలు అడుగుతున్నారు. సో రూపాయి కనీ విని ఎరిగిన స్థాయిలో ఈరోజు దేశంలో ఎందుకు పతనమైంది? ఇవాళ 79 నుంచి 80 రూపాయల మధ్యలో ఉంది డాలర్కు. నొమురా అనే కన్సల్టెన్సీ ఫర్మ్ అంచనా ప్రకారము 82 దాకా కూడా ఈ టైంలోనే పోతుంది అని. ఇక ఐఎంఎఫ్ అయితే 2029 నాటికి డాలర్ విలువ 94 రూపాయలకు రూపాయి డాలర్తో పోలిస్తే రూపాయి విలువ 94 రూపీస్ పర్ డాలర్కి పడిపోతుందని అంచనా. సో దీనికి ఆన్సర్ ఉండాలి కదా, మోడీ 8 ఏళ్ల క్రితం కాంగ్రెస్ పైన ఏ విమర్శ చేశారో ఇవాళ అదే విమర్శ మోడీని వెంటాడుతోంది. సో ది ఎకానమీ ఎందుకు రూపాయి ఇంత దారుణంగా పతనం అవుతుంది? రెండవది కరెంట్ అకౌంట్ డెఫిసిట్. ఆ రోజు కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో ఈ భారీగా ముడిచమురు ధరలు పెరగడం ఒక దశలో $140 పర్ బ్యారల్ కూడా అయింది. సో ఆ దశలో ప్రస్తుత ఖాతాలలో అంటే ఎగుమతులకు దిగుమతులకు మధ్య తేడా చాలా ఎక్కువగా పెరిగితే ఆ రోజు పాలసీ పెరాలసిస్ అని చెప్పి మోడీ విమర్శించారు. విధానపరమైన పక్షవాతం వచ్చేసింది ప్రభుత్వానికని. సో ఈరోజు వాణిజ్య లోటు రికార్డు స్థాయికి చేరింది. అంటే మన ఎగుమతులతో పోలిస్తే దిగుమతులు అనూహ్యంగా పెరిగాయి. కరెంట్ అకౌంట్ డెఫిసిట్ ఇవాళ 3-3.3% ఆఫ్ జీడిపికి వచ్చింది. 10 ఏళ్లలో ఇదే హయ్యెస్ట్. మరి ఈ ఫారిన్ ఎక్స్చేంజ్ రిజర్వ్స్ ఉండవచ్చు, కానీ ఆ ఫారిన్ ఎక్స్చేంజ్ రిజర్వ్స్లో కూడా గణనీయమైన షార్ట్ టర్మ్ డెట్ ఉంది. ఇప్పుడు మన దేశంలో 600 బిలియన్ డాలర్స్కు దాకా ఫారిన్ ఎక్స్చేంజ్ రిజర్వ్స్ ఉంటే ఇందులో 267 బిలియన్ డాలర్స్ నెక్స్ట్ 9 మంత్స్లో చెల్లించాల్సిన అప్పు ఉంది. అందువల్ల ఎకానమీలో ఇదొక ఇండికేటర్, ట్రేడ్ డెఫిసిట్ పెరుగుతోంది, కరెంట్ అకౌంట్ డెఫిసిట్ పెరుగుతోంది, అలాగే ఇన్ఫ్లేషన్ ద్రవ్యాలు మనము అనూహ్యమైన స్థాయికి చేరింది. ఇవాళ 8% దాటిపోయింది. ఫుడ్ ఇన్ఫ్లేషను, వెజిటబుల్ ఇన్ఫ్లేషను, కూరగాయల ధరలు, ఇతర ఆహార పదార్థాల ధరలు 17-18% పెరుగుదల ద్రవ్యోల్బణం రేటు. అంటే ద్రవ్యోల్బణం అంటే వాస్తవంగా టోకు ధరల సూచన, నిజంగా కన్స్యూమర్కి వచ్చే వరకు ఇంకా ఎక్కువ పెరుగుతాయి. మరి ఈ స్థాయిలో ధరలు పెరుగుతుంటే ప్రభుత్వం ఏం చేస్తుంది? అలాగే మీకు అన్ఎంప్లాయ్మెంట్ లెవెల్స్ రికార్డు స్థాయికి చేరుకుంది. క్యాపిటల్ డ్రెయిన్ అంటే పెట్టుబడులు తిరిగి వెళ్ళిపోతున్నాయి. ఒక ఈ ఏడాదిలోనే 2.3 లక్షల కోట్ల విదేశీ సంస్థాగత ఇన్వెస్టర్లు మన దేశాన్ని వదిలి వెళ్ళారు. సో ఇలా ఏ ఎకనామిక్ ఇండికేటర్, నాన్ పర్ఫార్మింగర్స్, బ్యాంకుల మొండి బాకీలు రికార్డు స్థాయికి చేరుకున్నాయి. ఇందులో ప్రభుత్వము బడా కార్పొరేట్ సంస్థలకు అప్పులు రైట్ ఆఫ్ చేస్తోంది. వెల్, మోడీ మిత్రులు వీళ్ళంతా మోడీకి ఇందులో వాటా ఉందని కేసీఆర్ పొలిటికల్ అలిగేషన్ చేశారు. నేను దాన్ని ఎండార్స్ చేయడం లేదు, దాని గురించి మాట్లాడలేదు. కానీ ఎన్పిఎస్ పెరిగిన మాట నిజం, రైట్ ఆఫ్ చేసిన మాట నిజం కదా. క్రోనీయిజం, అదానీ అంబానీ లాంటి వాళ్లకు దేశంలోనే కాదు విదేశాల్లో కూడా ఫేవర్ జరగడం చూశాం. ఫ్రెంచ్ అధ్యక్షుడు హొలాండే చెప్పాడు అనిల్ అంబానీని భారత ప్రభుత్వ నిర్ణయం అది రాఫెల్లో పార్ట్నర్గా పెట్టుకోవడమని.
అదానీకి రెండు పవర్ ప్రాజెక్టులు శ్రీలంకలో ఎలాంటి కాంపిటేటివ్ బిడ్డింగ్ లేకుండా ఇచ్చేశారు, మోడీ ఒత్తిడితో ఇచ్చారని శ్రీలంకలో ఆరోపణలు వస్తున్నాయి. సో ఈ క్రోనిజం ఇన్ ది ఎకానమీ, ఇలాంటి అన్నిటికీ మాత్రం ఖచ్చితంగా సమాధానం చెప్పాలి. వెళ్ళి అది కేసీఆర్ అడిగాడని అడగలేదని ఇష్యూ కాదు, దేశంలో అనేక ఆర్థిక సంస్థలు ఆర్థికవేత్తలు అడుగుతున్న ప్రశ్నలే. కేసీఆర్ ఇవాళ తన పొలిటికల్ ప్రాజెక్ట్లో భాగంగా ఈ ప్రశ్నలు రైజ్ చేయొచ్చు, కానీ ఈ ప్రశ్నల్లో ఉన్నటువంటి హేతుబద్ధతకి అది ఆన్సర్ చేయాలి కదా. ఇప్పుడు నేను ప్రభుత్వం చెప్పమనండి, రూపాయి పతనం కావడం లేదు, పెట్టుబడులు తిరిగి వెళ్ళడం లేదు, ద్రవ్యలోటు వాణిజ్య లోటు పెరగడం లేదు, కరెంట్ అకౌంట్ డెఫిసిట్ పెరగడం లేదు, అన్ఎంప్లాయ్మెంట్ రికార్డు స్థాయిలో లేదు, ఎన్పిఏలు భారీగా పెరగలేదు అని చెప్పమని ప్రభుత్వాన్ని.